Facebook account lock continuation unlock option confirm your identity. ఇక్కడ నుంచి ఒక చిన్న ట్రిక్ అనేది ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత అకౌంట్ లాగిన్ అయితే మనకి గెట్ కోడ్ ఆప్షన్ వస్తుంది. అంటే ట్రిక్లో మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి గెట్ కోడ్ ఆప్షన్ ఏదో ఒకటి వస్తుంది, అకౌంట్ అన్లాక్ అవుతుంది. ఒకవేళ ట్రిక్ ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఈ విధంగా గెట్ కోడ్ ఆప్షన్ రాకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి కూడా ట్రిక్ చేసిన తర్వాత 3 డేస్ వన్ వీక్ వెయిట్ చేస్తాం కదా, వెయిట్ చేసిన తర్వాత వీళ్ళకి సేమ్ యాజ్ డీస్గా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే వచ్చింది. కానీ అక్కడి నుంచి వెళ్ళి జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే 1 మినిట్ బిలోలోనే ఒక చిన్న ట్రిక్ అనేది ట్రై చేసినాం. వెంటనే ఆన్ ది స్పాట్లో మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్కి చేంజ్ అయిపోయింది. సో మీరు కూడా వీడియోస్ చూసి ట్రిక్స్ ట్రై చేస్తూనే ఉంటారు, తర్వాత టైమింగ్స్ వెయిట్ చేస్తూనే ఉంటారు. అలా వెయిట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ గెట్ కోడ్ ఆప్షన్ రాలేదు అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ట్రిక్ అనేది మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా గెట్ కోడ్ బై ఫోన్ లేదంటే ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీళ్ళకి ట్రై చేసిన తర్వాత ఈమెయిల్ ఆప్షన్ వచ్చింది, ఈమెయిల్కి కోడ్ వచ్చింది, ఎంటర్ చేసినాం, సబ్మిట్ అన్నాం. నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్. సో ఫేస్బుక్ అకౌంట్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి వితిన్ మినిట్స్లోనే 2-3 మినిట్స్లోనే అన్లాక్ అయిపోయింది. ఇది నార్మల్గా మీరు ట్రై చేస్తే మాత్రం మీకు వర్కౌట్ అవ్వదు. ఇంతకు ముందుకు చెప్పిన కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి గెట్ కోడ్ ఆప్షన్స్ రావడానికి చేయాల్సిన ప్రాసెస్ చేసి టైం వెయిట్ చేసి దాని తర్వాత లాగిన్ అయినప్పుడు మీకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ట్రిక్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో దానికంటే ముందు ఫస్ట్ వీళ్ళ అకౌంట్ టోటల్గా ఓపెన్ అయిందా లేదంటే ఏదైనా ప్రాబ్లం దగ్గర స్టక్ అయిందా అనేది మనం క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది, ఒకవేళ రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కంటిన్యూషన్లో మనకి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అని చూపిస్తుంది, కింద రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం అకౌంట్ అనేది ఫుల్ సెక్యూర్గా ఉందా లేదా అనేది చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్లో మనకి తెలుసు కదా నేము, పాస్వర్డు, నెంబర్స్, ఈమెయిల్స్, పోస్టులు, ఫాలో అయినవి, అన్ఫాలో అయినవి, మీరు మీ పేజెస్ను ఇలాంటివన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత ఇలా రికవరీ అవుతుంది అని అంటే దీని కంటిన్యూషన్లో చేసిన పోస్టులు, కామెంట్స్ అవన్నీ కూడా చూపిస్తుంది. అవన్నీ యాక్టివిటీస్ మీరు చేయలేదు అంటే వాటిని మీరు అకౌంట్ నుంచి అలా రిమూవ్ చేసుకొని మీరు మీ అకౌంట్ని ఇంకా సెక్యూర్గా ఉంచుకోవచ్చు. కాబట్టి వీటిని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి గో టు న్యూస్ ఫీడ్ అని చూపిస్తుంది, టర్న్ ఆన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ అని కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు టర్న్ ఆన్ సెక్యూరిటీ అని క్లిక్ చేయడం కంటే గో టు న్యూస్ ఫీడే బెస్ట్. ఎందుకంటే టర్న్ ఆన్ అని ఒక్కసారి క్లిక్ చేసిల్లనుకోండి ఆ స్టెప్స్ మీరు కంప్లీట్ చేయకుండా అకౌంట్ ఓపెన్ కాదు, అప్పుడు మీకు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి గో టు న్యూస్ ఫీడ్ అనండి, అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకేమైనా అకౌంట్ సెక్యూరిటీ కావాలి అనంటే ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి మనకి ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన నిమిషాలలోనే అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు పర్టికులర్గా అకౌంట్లో ఉన్న నేము అలాగే ప్రొఫైల్ ఫోటో అనేది మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఇప్పుడు మనం అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వచ్చింది కదా, అక్కడి నుంచి ఇప్పుడు మనం చేసిన ట్రిక్ ఏంటి, ఆ ట్రిక్ వల్ల మనకి ఎన్ని సెకండ్స్లలో ఆప్షన్ చేంజ్ అయింది అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో ప్రాసెస్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ట్రిక్ని మీరు ట్రై చేస్తే మీ అకౌంట్ కూడా కన్ఫామ్గా ఓపెన్ అవుతుంది. సో మనం ఇంతకు ముందుకు ఒక చిన్న ట్రిక్ అనేది ట్రై చేసినాము. ట్రై చేసిన తర్వాత మనం 4 వర్కింగ్ డేస్ అనేది మనం వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత అకౌంట్ లాగిన్ అయితే చూడండి మనకి మళ్ళీ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. బట్ ఇలా మీరు ట్రిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఒకవేళ ఆప్షన్ చేంజ్ కాలేదు అని అంటే మీరు ఈ చిన్న ట్రిక్ అనేది మీరు ట్రై చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ మీరు లాగిన్ అవ్వడం కూడా క్రోమ్లో, అంటే లైక్ బ్రౌజర్స్ లాంటివి ఉంటాయి కదా అందులో కండి, ఫేస్బుక్ యాప్లో మాత్రం వద్దు. ఇలాంటి ట్రిక్ అనేది ఫేస్బుక్ యాప్లో ట్రై చేయడానికి ఉండదు. సో మీరు క్రోమ్ని సెలెక్ట్ చేసుకోండి. క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ మనకు వస్తుంది కదా, ఇదే ఆప్షన్ దగ్గర ఉండండి. ఈ ఆప్షన్ దగ్గర ఉన్న తర్వాత పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ లింక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయండి, ఇక్కడ ఈ లెటర్స్ని రిమూవ్ చేయండి. ఈ లెటర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం మీరు ఇలా
స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ మీరు ఇక్కడ మాట్లాడేది ఏం లేదు, మనకి మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది. ఇది ఎవరి ఫేస్బుక్ అకౌంట్కి వాళ్ళకే సపరేట్గా ఉంటుంది ఇది అకౌంట్ లింక్ అనేది. మీరు ఇందాక నేను చెప్పినట్టుగా వస్తే మీకు ఆటోమేటిక్గా ఈ లింక్ అనేది మీకు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి టోకెన్ అని కనిపిస్తుంది కదా, టోకెన్ అనే దాని తర్వాత మీరు ఇలా హ్యాష్ ట్యాగ్ చేసి ఈమెయిల్ అని టైప్ చేయండి. టైప్ చేసి స్టార్ట్ అనండి. సో మీకు ఒకటేసారికి రాకపోవచ్చు, 2-3 టైమ్స్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సో ఇలా మీకు కూడా గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీకు రాలేదంటే వెంటనే ఒక 3-4 టైమ్స్ ట్రై చేయండి, కంపల్సరీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.